మాచర్ల పట్టణంలో అన్నా క్యాంటీన్ బుగ్గవాగు స్కీమ్ను మాజీ ఎంపీ కోట సైదయ్య విగ్రహాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మాచర్ల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కోసం విచ్చేస్తున్న మంత్రి పత్తిపాటి పుల్లారావుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మాత్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 83 లక్షల రూపాయలతో బుగ్గవాగు స్కీమ్ ద్వారా పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే 5 రూపాయలకే కడుపు నిండా అన్నం అందించేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని, ఈ నెల 28వ తేదీన పల్నాడు ప్రాంత ప్రజల కళ అయిన వరిక పుడిసల ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ 347 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ మాచర్ల నియోజకవర్గం దత్తత తీసుకున్నాక నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధి కుక్కలు చింపిన విస్తరి అవుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కోనసైన గారు విగ్రహాల సందర్భంగా వచ్చినటువంటి మా జిల్లా మంత్రి గారు పత్తిపాటి పుల్లారావు గారిని ఈ కార్యక్రమం కోరుతున్నాం. కోట సైనయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, రైతు నాయకులు, గాంధీ గారి గాంధీగా తెలియబడేటువంటి పల్నాడు గాంధీ మన కోట సైనయ్య గారు ఇక్కడ విజయమాన్ని అందరూ గట్టిగా చప్పట్లు పుట్టి వారిని అభినందించారు. పల్నాడు గాంధీగా తెలియబడేటువంటి మన కోట సైనయ్య గారి విగ్రహావిష్కరణ ఈరోజు మనం మన మధ్య లేకపోయినా పల్నాడు ప్రజలు అందరి హృదయాల్లో ఉన్నారు. ఆనాడు పార్లమెంటు సభ్యులుగా ఈ ప్రాంత ప్రజలకు అవకాశం ఉన్నంత వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడంతో పాటు పల్నాడు అభివృద్ధికి నిరంతరం కృషి చేసినటువంటి నాయకుడుగా మన కోట సైరయ్య గారు ప్రజలందరి హృదయాల్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిరాడంబరమైనటువంటి జీవితం, అజాత శత్రువు, ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడు అనేటువంటి భావన లేకుండా ఈ ప్రాంతంలో ఒక రైతుగా ఒక పంచకట్టు వేసిన మాదిరిగా పంచకట్టులోనే ఉండేటువంటి పార్లమెంట్ సభ్యుడు మన కోట సైరయ్య గారు. ఈ రోజు నేను బ్యాంకులో చూడలేదండి. పల్నాడు కట్టు బొట్టు మన సంస్కృతి సాంప్రదాయానికి కోట సైరయ్య గారు నిలబెట్టుటద్దం, నిజాయితీకి నిలబెట్టుటద్దం కోట సైరయ్య గారు. ఆ విధంగా నేను చనిపోయిన రోజు కూడా రావటం జరిగింది. అటువంటి మంచి నాయకుడిని మనం కోల్పోయాం. వారిని ఎప్పుడు మనం ప్రజలు గుర్తుంచుకునేటువంటి విధంగా ఈరోజు మాచర్లో ఒక మనం పెద్ద విగ్రహావిష్కారం మనం ఈరోజు చేసుకోవటం ఒక మంచి శుభ పరిణామం. మంచి చేస్తే, మేలు చేస్తే, నిజాయితీగా ఉంటే, ప్రజల కోసం పాటుపడితే, ప్రాంతం కోసం పాటుపడితే ఇటువంటి చిరస్థాయిగా ఉండేటువంటి విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకుని ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి విధంగా కోట సైరయ్య గారిని
మనం ఈ రోజు విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాము. ఏది ఏమైనా వారు ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు, వారి కుటుంబం కూడా ఎప్పుడు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆ విధంగా వారికి నేను నివాళులర్పిస్తూ ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభించాం. 5 రూపాయలకి వేడి వేడి భోజనం. ఇంట్లో అన్న కాదు వేడిగా ఉంటుంది. అన్న క్యాంటీన్లో ఎప్పుడైనా వేడి వేడి భోజనాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. భర్తలు ఇంటి పైన ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.